తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే దళిత బంధు కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండల కేంద్రం నుండి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ శ్రేణులు హుజూరాబాద్కు బయలుదేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్వహిస్తున్న దళిత బంధు కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల కార్యక్రమానికి ఇచ్చోడ దళిత వర్గం నుంచి టిఆర్ఎస్ దళిత వర్గం నుంచి ఈ రోజు మేము బయలుదేరడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు నిర్వహిస్తున్నందుకు ప్రతి దళితుడు గర్వకారణం. ఈరోజు మేము బయలుదేరడం జరుగుతున్నది. విశాఖ కన్వీనర్ గారు శ్రీ ఏను కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈరోజు దళిత సోదరులందరూ ఆయన మాట మేరకు హుజూరాబాద్ దళిత బంధు కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరు కావడం జరుగుతున్నది. ఇది చాలా గర్వకారణం, దళితులకు ఎంతో సంతోషకరం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఇచ్చోడ మండల శాఖ నుండి మన ఇచ్చోడ మండల ప్రతి గ్రామం నుండి మండలంకు చెందిన ప్రతి గ్రామం నుండి పల్లెల నుంచి ఎస్సీ అంటే దళిత ఉప కులాలు అందరం కలిసి ఈరోజు ఈ మండలం మొత్తానికి కలిసి మేము ఈరోజు ఏదైతే దళిత బంధు మా కేసీఆర్ గారు ఏదైతే నిర్వహిస్తారో ఈరోజు హుజూరాబాద్లో హుజూరాబాద్ కార్యక్రమానికి మేము తరలి వెళ్తున్నామంటే ఈరోజు మా ఇచ్చోడ మండల కన్వీనర్ గారు ఏను కృష్ణారెడ్డి గారు మరి వారి యొక్క ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము ఇక్కడ నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము అనుకున్నట్టు కొంతమంది ఏదో ఏదో వాగుతున్నారు, కానీ అవన్నీ మేము పట్టించుకోలేదు. ఎందుకంటే అన్నారు అన్నయ్యన్ని ఒకటిసారి జరగాలని మనకేం లేదు. కాబట్టి ఆలోచించే ఈరోజు ఒక దళిత కుటుంబానికి 10 లక్షలు, ప్రతి కుటుంబానికి 10 లక్షలు, తాను 40 కోట్ల రూపాయల దాన్ని ఆదాయాన్ని మనకు ఈరోజు వెచ్చిచ్చి ఏదైతే మీరు వ్యాపారం చేసుకుంటారని చెప్పి చెప్పినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం. అన్నీ ఈరోజు హుజూరాబాద్ కూడా మేము సంతోషంగా వెళ్తున్నాము. ఖచ్చితంగా మా దళితులకు న్యాయం చేస్తాడనే నమ్మకం మాకు మా సీఎం మీద ఉంది, మా ఎమ్మెల్యే గారి మీద ఉంది. ఖచ్చితంగా ఇది జరుగుతుందని చెప్పేసి మేము జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై బా రాత్రుల బాబురావు.